తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట బీజేపీ శ్రేణులు నిరసనకు దిగారు. టీటీడీ నిధుల మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధార్మిక క్షేత్రంలో నిధుల విషయంలో దాపరికాలు ఎందుకని ప్రశ్నించారు. టీటీడీ అటవీ శాఖలో అవినీతి అరికట్టాలని, నిధులను హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రశ్నిస్తోంది. ఈ 4 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎస్పీబీసీ ద్వారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా శ్రీవారి భక్తులందరికీ తెలియజేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మొన్న జరిగినటువంటి ఆఖరి ధర్మకర్తల మండలి సమావేశంలో ఇస్కాన్ రోడ్లో ఉన్నటువంటి 100 కోట్ల విలువ చేసే భూమిని ఒక కుల సంఘానికి కేటాయించడం వెనుక 1 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి శ్రీవారి భక్తుల దగ్గర నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అది మంచిది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే ఇప్పటి వరకు కుల సంఘాలకు స్వామివారి స్థలాన్ని కేటాయించినటువంటి సందర్భాలు లేదు. అరేంజింగ్ సబ్జెక్ట్గా, టేబుల్ అజెండాగా ఆఖరి నిమిషంలో తీసుకొని వచ్చి ధర్మకర్తల మండలి సభ్యులకు కూడా తెలియకుండా అంత గోప్యంగా చేయాల్సిన అవసరమే ఉంది. కాబట్టి వెంటనే ఆ ప్రతిపాదనని రద్దు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా టీటీడీ నియమ నిబంధనలకు లోబడి టీటీడీ నిధులు ఖర్చు పెట్టాలి. కానీ స్వామివారి నిధుల్ని రాబో రోజుల్లో తిరుపతి కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి 1500 మంది శానిటరీ ఎంప్లాయీస్కి, 30 డివిజన్లో ఉన్న ఎంప్లాయీస్కి బదిలీ చేసే ఒక ప్రక్రియకి వారు శ్రీకారం చుట్టారు. ఆ ప్రతిపాదనను కూడా విరమించుకోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పి టీటీడీ ధర్మకర్తల మండలిని, టీటీడీ యాజమాన్యాన్ని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. అంతేకాకుండా అటవీ శాఖలో భారీ అవినీతి జరుగుతోంది. నడకదారులో తిరుమలలోనివంటి వ్యాపార సముదాయాల దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకొని వారికి షాపు లైసెన్సులు మంజూరు చేస్తున్నారని చెప్పి ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి అటవీ శాఖ అధికారుల మీద కూడా ఒక ఎంక్వైరీ చేపించి దాంట్లో పాత్రదారులు, సూత్రధారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇటీవల కాలంలో టీటీడీ పాలక మండలి బోర్డు తీర్మానాలను బహిర్గతం చేయకుండా దాచిపెడుతున్నారు. ఎందుకు దాచిపెడుతున్నారని ఇవాళ హిందూ భక్తులు, శ్రీవారి భక్తులు టీటీడీ పాలక మండలి ప్రశ్న